వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు టీవీ ఫైవ్ బిజినెస్ లంచ్. ఇక ఈరోజు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ చేసింది. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించేసింది. అనూహ్యంగా దిగజారిన జీడీపీ వృద్ధి రేటు, రికార్డు స్థాయిలో క్షీణిస్తున్న రూపాయి మారకం విలువ, పెరిగిన ఆర్థిక లోటు తదితర కారణాలతో ప్రస్తుతం కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయడం లేదని ఆర్బీఐ వెల్లడించింది. గత 18 నెలలుగా ద్రవ్యోల్బణాన్ని అరికట్టడమే లక్ష్యంగా 14 సార్లు కీలక వడ్డీ రేట్లను పెంచిన ఆర్బీఐ ప్రస్తుతం వృద్ధి రేటును కాపాడుకోవడం, రూపాయి బలోపేతం మాత్రమే దృష్టి పెట్టింది. దీంతో ఇప్పటికే అధిక వడ్డీ భారంతో కుంగిపోతున్న చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కొంతమేర ఊరట లభించినట్లయింది. ప్రస్తుతం రెపో రేటు 8.5%, రివర్స్ రెపో 7.5%, సిఆర్ఆర్ 6% ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ వచ్చిన తర్వాత మార్కెట్ మళ్లీ మంచి లాభాల్లో ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 200 పాయింట్లు, నిఫ్టీ అరౌండ్ 60 పాయింట్ల పైన లాభాలతో ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక బంగారం వెండి ధరలు కూడా ఇవాళ మళ్ళీ స్వల్పంగా తగ్గినట్టుగా కనిపిస్తోంది. ఇక మళ్ళీ మార్కెట్ సెక్టర్ వైజ్ గా చూసుకున్నట్లయితే ఇవాళ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ ఈ సెక్టర్స్ అన్ని కూడా మంచి లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ ఆటో అయితే మోర్ దెన్ 2%, ఆల్మోస్ట్ 2.2% లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ కూడా మోర్ దెన్ 1% ఆర్ 1.5% లాభాలు ట్రేడ్ అవుతుంది. జస్ట్ కేవలం కన్స్యూమర్ గూడ్స్ మాత్రం స్వల్పంగా ఫ్లాట్ గా ఉందని చెప్పుకోవచ్చు. మిగతా సెక్టర్స్ అన్ని కూడా లాభాల్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఇక ఇండెక్స్ వైజ్ గా చూసుకున్నట్లయితే మెయిన్ ఇండెక్స్ సెన్సెక్స్ ఎక్కువగా లాభపడుతుంది, 1.19% ప్రస్తుతానికి లాభాలు ట్రేడ్ అవుతుంది. అండ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మాత్రం 0.6% అరౌండ్ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇక మనం ఇండివిజువల్ స్టాక్స్ వైజ్ గా చూసుకున్నట్లయితే నిఫ్టీ 50లో చూసుకున్నట్లయితే టాటా మోటార్స్ అత్యధికంగా లాభపడుతున్న స్టాక్ అని చెప్పుకోవచ్చు. మోర్ దెన్ 3.5% ఈ సెక్టర్, ఈ స్టాక్ లాభాలు ట్రేడ్ అవుతుంది. అండ్ భారతీయ ఎయిర్టెల్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ గానే లాభపడుతుంది. అండ్ ఎంఎన్ఎం, డాక్టర్ రెడ్డీస్, ఆర్ పవర్ స్టాక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 3% లాభాల్లో ఉన్న స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ కేవలం టీసీఎస్ మాత్రం ఇవాళ లాభం నష్టాల్లో ట్రేడ్ అవుతుందని స్టాక్ గా చెప్పుకోవచ్చు. 1.5% నష్టాల్లో టీసీఎస్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఎల్ఎన్టీ, సన్ ఫార్మాస్ లాంటి స్టాక్స్ కూడా స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. మార్కెట్ అడ్వాన్సెస్ అండ్ డిక్లైన్స్ లో చూస్తే ప్రస్తుతానికి మార్కెట్స్ అడ్వాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి మార్కెట్ లో. ఇక ప్రస్తుతం ఇది మార్కెట్ ఉన్న సిచ్యువేషన్. అండ్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో ఉండడానికి ఎక్కువగా ఇన్ఫోసిస్ కారణంగా కనిపిస్తుంది. మార్కెట్ ని పైకి పోల్ చేస్తున్న స్టాక్స్ లో ఇన్ఫోసిస్ ఒకటి అని చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం మార్కెట్ సిచ్యువేషన్. ఇంకా మనతో పాటు శేషు గారు, సుందర్ గారు అండ్ కమోడిటీస్ రమేష్ గారు ఉన్నారు. సో శేషు గారు, మానిటరీ పాలసీ తర్వాత మార్కెట్ ఊరట లభించినట్టుగా కనిపిస్తుంది. స్టేటస్ కో మెయింటైన్ చేసినా కూడా దీన్ని పాజిటివ్ న్యూస్ గానే మార్కెట్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. మీరేమంటారు? అంటే యాక్చువల్ గా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది అట్లీస్ట్, అంటే రెపో రేటు ఒక లాస్ట్ 1 మంత్ గా గమనిస్తుంటే మనం మామూలుగా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది రెపో రేట్ 0.25% తగ్గిస్తే అవకాశం ఉంది అనుకున్నారు. అయితే లాస్ట్ 1 వీక్ మళ్ళీ ట్రెండ్ చేంజ్ అయిపోయింది. ఆర్బీఐ అఫీషియల్ కూడా చెప్పడం జరిగింది రెపో రేట్ ఇప్పుడు తగ్గించే అవకాశం లేదు అన్నారు. అయితే అట్లీస్ట్ సిఆర్ఆర్ రేట్ అని కూడా తగ్గించే అవకాశం ఉంది అనుకుంటే అది కూడా లేదు. ఏదైనా కూడా మార్కెట్ కొంత ఇది నిరుత్సాహపరిచింది అని చెప్పాలి. ఎందుకంటే గ్రోత్ మీద కాన్సన్ట్రేషన్ అనేది గవర్నమెంట్ ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడన్నా చేయాలి, ఆర్బీఐ చేయాలి. లేదంటే మాత్రం ఆల్రెడీ మనం చూస్తున్నాం చాలా వరకు వస్తున్న డేటాస్ అన్ని, ఐఏపీ డేటా కానీ ఇవన్నీ చాలా నెగిటివ్ ఉన్నాయి. తర్వాత జీడీపీ ఫోర్కాస్ట్ ని కూడా బాగా తగ్గించారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే గ్రోత్ అనేది బాగా తగ్గే అవకాశం ఉంది. అయితే ఇక్కడ నుంచి ఒక సిగ్నల్ సైన్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగే అవకాశం అయితే లేదు, చాలా పీక్ వచ్చేసింది. నెక్స్ట్ ఆర్బీఐ మీట్ చాలా వరకు తగ్గించే అవకాశం ఉంది. దాంతో మార్కెట్ కొంచెం పాజిటివ్ గా తీసుకుందని చెప్పాలి. అయితే దీనికన్నా మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఈ రోజు ఓపెనింగ్ రూపీ అనేది స్ట్రెంత్ అనేది కనపరిచింది. అగెన్స్ట్ డాలర్ తో 1.8% దాకా రూపీ లాభపడింది. అది చాలా వరకు మార్కెట్ కి పాజిటివ్ అంశం చెప్పొచ్చు. నిన్నైతే నిన్న ఎప్పుడైతే 54.30 హై నుంచి ఈ రోజు చూస్తే దగ్గరగా 51.80 దగ్గర ఉంది. కాబట్టి ఇది మార్కెట్ కొంత పాజిటివ్. దానివల్ల ఏంటంటే మన మార్కెట్ లో కొంత ఎఫ్ఐఎస్ ఫర్దర్ గా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకా ఈ రోజు మార్కెట్ విషయానికి వస్తే చాలా వరకు ఫెడ్ పాలసీ తర్వాత నిఫ్టీ హై నుంచి ఒక 50 పాయింట్ల ప్లస్ లో ఉన్న నిఫ్టీ +20 పాయింట్స్ దాకా రావడం జరిగింది. అంటే 4,800 బిలో నిఫ్టీ ఫ్యూచర్ కూడా వచ్చింది. అయితే తర్వాత స్లోగా ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా ఈ రోజు ఫ్లాట్ ఉన్న మార్కెట్స్ అన్ని కూడా 1%, 1.5% లాభపడంతో కొంచెం బయింగ్ దాంతోపాటు బాగా ఈ మధ్య కాలంలో చూస్తే బాగా నెగిటివ్, అంటే అందరూ కూడా పుట్లు తీసుకోవడం లేకపోతే షార్ట్ సేల్ చేయడం జరిగింది. దానివల్ల షార్ట్ కవరింగ్ వచ్చి మార్కెట్ లో ఒక ఇప్పుడే మనకి జస్ట్ ఒక 10-15 మినిట్స్ బ్యాక్ హై టచ్ అయింది. ఇంకా ఈ రోజు క్లోజింగ్ విషయాన్ని కూడా మార్కెట్ బాగా పాజిటివ్ గా ఉండే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఏదైనా కూడా 4,800 పైన సస్టైన్ కాగలిగితే మళ్ళీ ఒక ఇక్కడ నుంచి ఒక 4,920 వరకు నిఫ్టీ నెక్స్ట్ వచ్చే కొద్ది రోజుల్లో పెరగడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ బ్యాడ్ న్యూస్ ని
మార్కెట్ అబ్జర్వ్ చేసుకొని కొంచెం ఈ లెవెల్ సస్టైన్ కావడానికి ఎక్కువ అవకాశం కనపడుతుంది. ఓకే, సో సుందర్ గారు మీరేమంటారు? సో టెక్నికల్ గా మటుకు మార్కెట్ లో ఇమీడియట్ డేంజర్ థ్రెట్ ఏమి కనిపించట్లేదండి. నిన్న ఎప్పుడైతే 4-7 పైన చాలా సేపు కన్సాలిటేషన్ అయ్యి 4-7 పైన స్ట్రాంగ్ గా క్లోజ్ అయిందో, సో కరెక్షన్ కి అయితే హాల్ట్ పడినట్టు గా కనిపిస్తుంది. సో మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ ఒక రిలీఫ్ ర్యాలీలోకి రావడం జరుగుతుంది. సో ఇవాళ కూడా మార్కెట్ స్ట్రెంగ్త్ ఉండడంతో బహుశా నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ కొంచెం పాజిటివ్ లోనే ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో షార్ట్ క్వశ్చన్స్ ఎవరైనా ఉంటే కనుక 4700 దగ్గర యాక్చువల్ కవర్ చేస్తున్నారు, ఇది ఇప్పుడు కూడా కొంచెం కవర్ చేయొచ్చు. అలాగే స్పెక్యులేటివ్ ట్రేడర్స్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ మటుకు ఈ లెవెల్ లో కొంచెం కాషియస్ గా బై తీసుకొని ఫ్యూచర్స్ లో 4-8 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకోవాలి అన్నమాట. కాబట్టి పివటర్స్ లో యాక్సిస్ బ్యాంక్ కానీ లేదంటే కనుక బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ టాటా స్టీల్ కానీ టాటా మోటార్స్ కానీ ర్యాన్ బ్యాక్స్ సన్ ఫార్మా ఎంఫోసిస్ టీసీఎస్ లో వీటిల్లో కాన్షియస్ గా షార్ట్ టర్మ్ పొజిషన్ బిల్డప్ చేసుకుని కానీ స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ తోటి హోల్డ్ చేయొచ్చు. మార్కెట్ ఇంట్రాడే లో 4825 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంది, ఆ లెవెల్ పైన కనుక కాసేపు నిలబడితే కనుక ఇంట్రాడే ట్రేడర్స్ ఫర్దర్ గా లాంగ్ పొజిషన్ తీసుకుని ఒక 20 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ట్రేడర్స్ మటుకు షార్ట్ పొజిషన్ తీసుకోవడం మంచిది కాదు, లాంగ్ సైడ్ కొంచెం ప్రిఫరబుల్ గా బయాస్ గా ఉంటే మంచిది. ఓకే, సో రమేశ్వర్ కమాటిస్ పరిస్థితి ఏంటంటే స్పెషల్లీ గోల్డ్ విషయంలో రూపీ బాగా దాని ప్రభావం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది, మీరేమంటారు? యా, గోల్డ్ అండ్ సిల్వర్ అని చూసినట్టయితే గత 2-3 రోజుల నుంచి కరెక్షన్ వచ్చినప్పటికీ కూడా ఈ రోజు కూడా కొత్త నెగిటివ్ గా ఓపెన్ కావడం జరిగింది. అయితే నేను నిన్న ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది 27,200 దగ్గర సపోర్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి, అదే రేంజ్ ఈ రోజు కూడా మెయింటైన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 27,200 పైన ఉంటే కనుక ఫర్దర్ గా అప్సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి 28,160 రేంజ్ అని చెప్పేసి చెప్పాలి. ఒకవేళ 27,200 బ్రేక్ అయితేనే ఫర్దర్ షార్ట్ అడ్వైజబుల్, అంతవరకు కనుక ఉంటే కనుక ప్రజెంట్ బై సైడ్ ఉండాలని చెప్పేసి అది అడ్వైజ్ చేయడం జరుగుతుంది. అండ్ సిల్వర్ కూడా చూసుకున్నట్లయితే 52,000 చేంజ్ నుంచి 53,800 రేంజ్ ని ఈ రోజు ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఈ రేంజ్ లోనే కొంత ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక బేస్ మెటల్స్ విషయానికి వస్తే కనుక బేస్ మెటల్స్ మొత్తం ఈ రోజు పాజిటివ్ గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఎనర్జీ సెక్టర్ కనుక చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ కనుక చూసినట్లయితే అరౌండ్ 4850 దగ్గర నుంచి బైయింగ్ సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే కనుక కొంత వెయిట్ చేసి బై సైడ్ ఉండే వాళ్ళైతే కనుక కొంత వెయిట్ చేయడం ఉత్తమంగా కనిపిస్తుంది. ఇక నేచురల్ గ్యాస్ విషయానికి వస్తే కనుక 163 నుంచి కొంత బైయింగ్ సైడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే, ఇక కొన్ని కాల్స్ తీసుకుందాం. మన ఫస్ట్ కాలర్ కృష్ణా జిల్లా నుంచి రంగారావు గారు లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే చెప్పండి రంగారావు గారు. నమస్తే, గోల్డ్ ఇప్పుడు కొనుక్కోవచ్చా, ఇంకా తగ్గే అవకాశం ఉందా? ఓకే, యా గోల్డ్ గారిని చూసుకున్నట్లయితే 27,500 ఇప్పుడు ట్రేడ్ కావడం చూస్తున్నాండి. అయితే మార్నింగ్ ఇది ఓపెనింగ్ కొంత నెగిటివ్ కావడం ఓపెన్ కావడం చూసాం, 27,000 రేంజ్ లో మనకి ఓపెన్ కావడం చూసాం. అయితే ఓవరాల్ గా అయితే మనం నిన్న కూడా చెప్పుకున్నట్టు జరిగింది 27,200 అబోవ్ ఉన్నంత వరకు కొంత పాజిటివ్ జోన్ ఉంటుందండి. ఈ 27,000 బ్రేక్ ఈసారి కన్నా ఈ రోజు ఇంట్రాడే లో కన్నా 27,200 బిలో వస్తే కనుక మీరు లాంగ్ పొజిషన్స్ ని కవర్ చేయండి, అదర్వైజ్ మీరు ఇంట్రాడే కి అయితే కనుక నేను బై సైడ్ ప్రిఫర్ చేస్తానండి. ఓకే, నెక్స్ట్ నెల్లూరు నుంచి రాము గారు లైన్ లో ఉన్నారు. హలో రాము గారు, సార్ రామిరెడ్డి. సరే రామిరెడ్డి గారు చెప్పండి. చెప్పండి రామిరెడ్డి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్ మేము మహేంద్ర సత్యము 27.30 తీసుకున్నాం సార్. ఓకే చెప్పండి. సార్ మనకు అది ఇప్పుడు ఒకసారి 199 రూపాయలు పోయి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతుంది. అవును సార్, దానివల్ల మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ప్రాబ్లమ్ అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో చూస్తే మనకి ఐటీ కంపెనీస్ కి డాలర్ స్ట్రెంగ్త్ కావడం అనేది చాలా పాజిటివ్ న్యూస్ అండి. ఎందుకంటే నెక్స్ట్ అంటే ఇమీడియట్ గా నెక్స్ట్ క్వార్టర్ కాకపోయినా కూడా దాన్ని నెక్స్ట్ క్వార్టర్ లో మంచి రిజల్ట్ అంటే ప్రాఫిట్స్ అనేది బాగా పెరిగే అవకాశం ఉంది. చాలా సర్ప్రైజింగ్ గా దగ్గర డాలర్ 15-18% దాకా మనకి చూసాం లాస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి కంటిన్యూస్ గా అప్లైడ్ ఉంది, అదొక పాజిటివ్. అయితే సత్యం కంప్యూటర్స్ రిజల్ట్ కూడా రిజల్ట్ పరంగా కూడా గమనిస్తే చాలా వరకు బాగున్నాయండి. లాస్ట్ 2-3 quarters రిజల్ట్ కంటిన్యూస్ గా మంచి రిజల్ట్ అనౌన్స్ చేస్తుంది. కాబట్టి మీరు హోల్డ్ చేసుకుని మళ్ళీ ఇది 100 rupees దాటగలిగే అవకాశం కూడా ఉంది. అయితే లాస్ట్ కొన్ని రోజులుగా కొంచెం మార్కెట్ లో వీక్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ లో ఒకసారి బుల్లిష్ వచ్చిందంటే డెఫినెట్ గా సత్యం అరౌండ్ 120 దాకా పెరగొచ్చండి. మీరు హోల్డ్ చేయండి, ఒక కొన్ని నెలగా హోల్డ్ చేస్తే డెఫినెట్ గా 100 పైన వస్తుందండి. ఓకే, నెక్స్ట్ ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు వరప్రసాద్ గారు. హలో సార్, నమస్తే సార్ చెప్పండి. ఈ క్రూడ్ ఆయిల్ వచ్చేసి 5,000 బై చేసాం సార్. ఓకే, అయితే దీన్ని హోల్డ్ చేసుకోవచ్చా ఏం సార్ పరిస్థితి? తర్వాత కాపర్ షార్ట్ చేసాం సార్ 392.5. ఓకే, దీన్ని కొంచెం స్ట్రాటజీ చెప్తారా? షూర్ అండి.
యా క్రూడ్ ఆయిల్ కదా రేంజ్ చూసినట్టు టెక్నికల్ గా 4890 నుంచి కొంత బయింగ్ సపోర్ట్ వచ్చినప్పటికి కూడా ఇది కొంత 4850 వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుందండి. అక్కడ నుంచి కొంత రీబౌండ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మీరు 5100 లో బై చేశారంటున్నారు. కొంత మీరు ఆ రేంజ్ వరకు అంటే 4860 వరకు వెయిట్ చేయగలిగితే కనుక మళ్ళా పైకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు కాపర్ గురించి అడిగారు. కాపర్ ట్రెండ్ కనుక చూసినట్లయితే 393 రేంజ్ నుంచి మళ్ళీ కొంచెం కిందికి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట. అయితే మీరు సెల్ చేస్తే కనుక 396 స్టాప్ లాస్ పెట్టుకుని సెల్ చేయండి. అయితే ఓవరాల్ గా అయితే కనుక స్టీప్ ఫాల్ కనుక మనం చూసినట్లయితే కనుక 382 కన్నా బిలో ఉంటేనే స్టీప్ ఫాల్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అదర్వైజ్ ఏమంటే 382 నుంచి 399 వరకు రేంజ్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే, మార్కెట్ కాస్త కిందికి వచ్చినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం సెన్సెక్స్ అరౌండ్ 150 పాయింట్స్ అండ్ నిఫ్టీ అరౌండ్ 45 పాయింట్స్ గెయిన్స్ లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు షార్ట్ బ్రేక్ ఇస్తున్నా, బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ చూద్దాం. డార్లింగ్, రావు గారి ఫ్యామిలీ డిన్నర్ కి రావటంలా గోవా వెళ్ళారు. హలో సార్, ఎలా ఉన్నారు? ఏంటి అంత సంతోషం? రేపు సెలవు మీద కొడైకెనాల్. దేశంలో పలు విమాన ప్రయాణాలపై 2,200 రూపాయల తగ్గింపు పొందండి కేవలం yatra.com పై. నాగోల్ క్రాస్ రోడ్స్ బండ్లగూడలో రాజీవ్ స్వగృహ వారి సహభావన టౌన్షిప్, సకల సదుపాయాలతో ఉన్నతమైన ప్రమాణాల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో మార్కెట్ ధర కన్నా అతి తక్కువకే అందిస్తోంది రాజీవ్ స్వగృహ. మీరు కోరుకునే సింగిల్, డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ గృహ ప్రవేశం కోసం సిద్ధంగా ఉన్నాయి. బుకింగ్స్ కోసం వెంటనే సంప్రదించండి 6464-7373 లేదా లాగాన్ అవ్వండి రాజీవ్ స్వగృహ ap.gov.in. ఎన్నిల్లో బాంబు పేరుకు ముందు ఇక ఐఎంఎఫ్ కి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా ఒక సెటప్. ఇతనికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా వస్తే లక్ష్యంతోనే రావాలి, లేకపోతే అక్కడే ఉండిపోవాలి. అతన్ని ఎలా పట్టుకున్నాను మీరు అనుకుంటున్నారు? దొరకడం కదా సార్. కానీ పవర్ లేకుండా ఏమీ చేయలేము. అదిగో అక్కడ ఉన్నాడు, నేను తీసేస్తాను. ఓకే, మిషన్ ప్రపంచంలో మరొకటి ఉండదు, ఉంటుంది కదా. వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ కాలర్ మనకి సుబ్బారావు గారు ఉన్నారు ఒంగోలు నుంచి. హలో, నమస్తే సార్. చెప్పండి సుబ్బారావు గారు. 171 ఓకే అండి. నేచురల్ గ్యాస్ ఇప్పుడు ఇంతకుముందు కాలర్ కూడా మనం చెప్పడం జరిగిందండి. ఇది 163 దగ్గరే మనకి బయింగ్ సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట. అది కానీ బ్రేక్ అయితే ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్ గా టెక్నికల్ గా చూస్తే కనుక 170 ఇప్పుడున్న రేంజ్ నుంచి కొంత అప్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు లోయర్ లెవెల్లో స్టాప్ లాస్ పెట్టుకుని మీ పొజిషన్ హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తారండి. ఓకే, నెక్స్ట్ వెంకటేష్ అండ్ గౌడ్ గారు మెదక్ నుంచి ఉన్నారు. హలో సార్, చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. మేము ఎస్బీఐ లైఫ్ లా 50,000 కట్టాం సార్, 3 times. ఏంటండి అది? ఎస్బీఐ లైఫ్ సార్ ఇన్సూరెన్స్. ఓకే, ఇన్సూరెన్స్ 3 times కట్టాం సార్. 50,000 3 years లో కట్టారా? అవును సార్. 3 సంవత్సరాల్లో 50,000 కట్టారు? అవును సార్. ఓకే, అయితే అది మాకు బ్యాంక్ లో మేనేజర్ సార్ అది ఒక 5 సంవత్సరాల తర్వాత ఇంట్రెస్ట్ తో కోసాయని చెప్పాడు. అయితే మళ్ళీ మొన్న ఫోన్ చేస్తే తగ్గిపోయినాయని చెప్తున్నాడు, దాని గురించి ఫోన్ చేస్తాను. అది యూలిప్ అండి? అవును సార్. ఓకే,
అంటే యాక్చువల్ గా మనం చూస్తున్నాం అండి, యూరోప్ లో చాలా వరకు మార్కెట్ లో మార్కెట్ కి అనుగుణంగా ఉంటుందండి. మార్కెట్స్ ఈ మధ్య చూస్తే మనకి ఈ మధ్య కాలపు లోలో ఉన్నాయి కాబట్టి దాదాపు 99.9% ఎవరైతే యూరోప్ లో ఇన్వెస్ట్ చేశారో అందరూ కూడా బాగా నష్టాల్లో ఉన్నారు. ఎందుకంటే ఆ మార్కెట్స్ లాస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి బాగా డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని రోజులు ఆగితే మళ్ళీ మార్కెట్స్ ఇక్కడ నుంచి కొంచెం పెరగడం స్టార్ట్ అయితే ఆటోమేటిక్ గా మీ అసెట్స్ అనేవి కూడా పెరుగుతాయి. కాబట్టి మీరు కొన్ని రోజులు అయితే హోల్డ్ చేయండి. ఇన్సూరెన్స్ మీరు మామూలు ఇన్సూరెన్స్ కాదండి, యూనిట్ లింక్ ఇన్సూరెన్స్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తుంటారు. కొన్ని రోజులు అయితే అట్లీస్ట్ ఒక 2 ఇయర్స్ దాకా ఆగితే కొంచెం మీకు మీ అమౌంట్ అనేది కొంచెం పెరగడానికి అవకాశం ఉందండి. సో ఆబ్వియస్లీ అది మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి మార్కెట్ పెరిగితే మీకు రిటర్న్స్ వస్తాయండి, మార్కెట్ పడినప్పుడు నష్టాలు వస్తాయి. సో నెక్స్ట్ కాలర్ మనకి వైజాగ్ నుంచి ఉన్నారు, వెంకట్ గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిబడి సార్. చెప్పండి సార్. ఐడిబిఐ 136 లో తీసుకున్నానండి. ఓకే, అలా ఎలాంటి ఫైనాన్స్ హోల్డింగ్? 52 రూపీస్ 50 పైసలు తీసుకున్నాను. ఇప్పుడు యావరేజ్ చేస్తే అంటే మాకు స్టేబుల్ గా ఉన్నట్టున్నాయి కదా, యావరేజ్ చేస్తే లేకపోతే ఇంకా వెయిట్ చేయాలని ఉద్దేశంతో అనుకున్నాను, కాల్ చేశానండి. ఓకే, ఐడిబిఐ చూస్తే కనుక మీరు కొన్న 120 నుంచి కంటిన్యూస్ గా ఒక 90 రూపీస్ వరకు తగ్గడం జరిగింది. కాకపోతే లాంగ్ టర్మ్ సపోర్ట్ 90 రూపీస్ కరెంట్ రేట్ లో ఉంది. ఇక్కడ నుంచి పెద్దగా డౌన్ సే రిస్క్ లేదు. ఇక్కడ నుంచి మార్కెట్ ఏమాత్రం నిలబడినా మటుకు ఐడిబిఐ బ్యాంక్ ఫర్దర్ 120 వరకు వెళ్లే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ నేపథ్యంలో మీరు కాషియస్ గా మీరు బై చేసి మీరు చెప్పినట్టుగానే మీరు కూడా కొంచెం 90 రూపీస్ 80 రూపీస్ దగ్గర కరెంట్ రేట్ దగ్గర యావరేజింగ్ చేసుకోవచ్చు. అలాగే ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ మటు చూస్తే కనుక మార్కెట్ డౌన్ ట్రెండ్ లో పెద్దగా ఏమీ వీక్నెస్ కనిపించలేదు, కొంచెం కన్సాలిడేషన్ అనేది ఉంది. ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్ అదే విధంగా అప్ ట్రెండ్ మొమెంటం కూడా స్ట్రాంగ్ గా ఇమీడియట్ గా వచ్చే అవకాశం లేదు. బట్ ఏదైనా కొంచెం సేఫ్ స్టాక్ లాంగ్ టర్మ్ కోసం కొంచెం కాన్షియస్ గా అవరేజింగ్ చేసి రెండు స్టాక్స్ లో. ఓకే, నెక్స్ట్ గుంటూరు నుంచి రవి గారు లైన్ లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. నేను ఎల్ఐసి జీవన్ సరళ పాలసీ సంవత్సరానికి 36,000 రూపాయలు 30 సంవత్సరాల తర్వాత ఎంత అమౌంట్ దగ్గర దగ్గర 30-30 లక్షలు వస్తున్నాయి అని అన్నారు ఏజెంట్, అది నిజమేనా అండి? అంటే ఇప్పుడు అవన్నీ కూడా ఏంటంటే ఆల్రెడీ ఇటువంటి వాటి కూడా మనం చాలా సార్లు చెప్పడం జరిగిందండి. మీ పర్టికులర్ గా అంటే 20 ఇయర్స్ తర్వాత ఎంత వస్తుంది, 10 ఇయర్స్ తర్వాత ఎంత వస్తుంది, అవన్నీ కూడా ఏంటంటే అవన్నీ ఎవరైనా ఎల్ఐసి వాళ్ళు కూడా చెప్పారండి. కాకపోతే ఏజెంట్స్ ఏంటంటే బిజినెస్ కోసం, బిజినెస్ ఇంప్రూవ్ కావడం కోసం, వాళ్ళ పర్సనల్ గా దాని గురించి ఈ విధంగా చెప్పి కమిషన్ కోసం ఈ విధంగా చెప్తుంటారండి. అంటే మీరు ఎవరి మంత్ 50,000 ఇన్వెస్ట్ చేస్తే అది ఒక 30 ఇయర్స్ కి 30 కోర్స్ అవుతుంది, 100 కోర్స్ అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఏది కూడా గ్యారంటీ లేదండి. ఇదంతా కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఎప్పుడు యూనిట్ లింక్డ్ పాలసీలో మీరు పెట్టిన అమౌంట్ మొత్తం కూడా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయండి, చాలా తక్కువ పర్సెంటేజ్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఏంటంటే మీరు వచ్చేది కూడా మార్కెట్ బాగా పెరిగితే మీరు వచ్చే రిటర్న్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఏదంటే ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. కాబట్టి ఏంటంటే మీకు వచ్చి చాలా తక్కువ ఉంటుంది, దాని దృష్టిలో పెట్టుకొని మీరు అయితే హోల్డ్ చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎగ్జిట్ కమ్మని చెప్పను. మీరు కానీ కొన్ని రోజులు హోల్డ్ చేస్తే కొంచెం మార్కెట్స్ బాగుంటే రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది, కానీ మీరు అనుకున్నట్టుగా కోటలో వచ్చే అవకాశం అయితే అస్సలు లేనే లేదండి. ఓకే, సో నెల్లూరు నుంచి సుజాత గారు ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, ఎస్ఆర్ఐ లో మటుకు మీరు 80% షార్ట్ పొజిషన్ తీసుకోదండి. ఎందుకంటే లాస్ట్ 1 వీక్ గానే 70 రూపాయల నుంచి ఇంచుమించి 50-55 రూపీస్ వరకు పడిపోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో షార్ట్ పొజిషన్ తీసుకుంటే కనుక డెఫినెట్ గా మార్కెట్ రీబౌండ్ అయ్యే అవకాశం ఉంది, అలాగే ఎస్ఆర్ఐ కూడా రీబౌండ్ అయ్యే అవకాశం ఉంది. సో వీలుంటే కనుక కాన్షియస్ గా లోయర్ లెవెల్ లో బై చేయొచ్చు. కానీ ఎస్ఆర్ఐ బదులు జనరల్ గా వేరే మంచి ఫండమెంటల్ గా సౌండ్ కంపెనీస్ ఉన్నాయి, మొమెంటం స్టాక్స్ బ్యాంక్ లో కానీ లేదంటే స్టీల్ లో కానీ మీరు ఎంటర్ అవడం అవుతే మంచిది. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి జయదేవ్ గారు లైన్ లో ఉన్నారు. హలో హలో, చెప్పండి జయదేవ్ గారు. ఈ రోజు యాక్చువల్ గా గోల్డ్ డౌన్ ఫాల్ ఉంది, అప్ ఫాల్ ఉంది, ఇండియన్ మార్కెట్ ప్రకారం. ఓకే, యా గోల్డ్ ఫిబ్రవరి చూసుకుంటే కనుక ప్రెసెంట్ పాజిటివ్ కదండి, ఓపెనింగ్ కొంత నెగిటివ్ గా ఓపెన్ అయినప్పటికీ కూడా ఇప్పుడైతే జస్ట్ ఈ ప్రోగ్రామ్ సరైన నుంచి కూడా చూసుకుంటే కనుక పాజిటివ్ గా రావడం జరిగింది, ప్లస్ 16 పాయింట్స్ పాజిటివ్ ఉందండి. ఓకే, అలాగే రమేష్ గారు, నిన్న గోల్డ్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 1,000 రూపీస్ పడింది, ఇవాళ కూడా కాస్త మైనస్ లో. సో ఫిజికల్ గా గోల్డ్ కొనాలనుకున్నా ఇంకా కొంతసేపు ఆగమంటారా, లేకపోతే ఇప్పుడే తగ్గింది కాబట్టి బై చేసుకోమంటారా? చాలా మంచి ప్రశ్న అండి. లాంగ్ టర్మ్ కోసం అయితే కనుక ఈవెన్ ఫిజికల్ గా తీసుకునే వాళ్ళు లేదా లాంగ్ టర్మ్ పొజిషన్స్ తీసుకునే వాళ్ళు అయితే కనుక ఇంకొంత సమయం వెయిట్ చేయమని చెప్పేసి చెప్తామండి. ఇప్పుడు వస్తున్నటువంటి ర్యాలీ కూడా కొంత ఏమంటే లాస్ట్ 3 సెషన్స్ పడడం కొంత రీబౌండ్ అవుతుంది తప్ప
ఓవరాల్ గా రికవర్ అవుతుందని చెప్పేసి కాదనమాట. ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్ గా చూసుకుంటే కూడా 138 దగ్గర సపోర్ట్ ఉంది. అదేవిధంగా మన మార్కెట్ లో చూసుకున్నట్టే 27,200 రేంజ్ నుంచి కొంత అంటే టెక్నికల్ గా రిలీఫ్ ర్యాలీ వచ్చినప్పటికీ కూడా ఓవరాల్ గా అయితే కొంచెం మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ ట్రేడర్స్ ఆ ఫిజికల్ లో మార్కెట్ లో తీసుకునే వాళ్ళైతే కనుక కొంత వెయిట్ చేయడమే ఉత్తమం అండి. ఓకే, నెక్స్ట్ చీరాల నుంచి యాకూబ్ గారు లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే యాకూబ్ గారు, చెప్పండి. సార్, నేను అది ఎలిఫ్ కింద బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ అని 1 ఇయర్ నుంచి కడుతున్నాను సార్, నెలకు 2,000 లెక్కన. ఓకే, నేను ఒక అది ఒక 15 ఇయర్స్ వరకు ఆలోచనలో ఉంది, అది కరెక్ట్ గా ఉంటుందా సార్? సో ఇందాక నుంచి యూలిప్స్ గురించి ఒకటే విషయం చెప్తున్నారండి, మార్కెట్ లో బాగుంటే రిటర్న్స్ బాగుంటాయి, మార్కెట్ లో బాగాలేకపోతే రిటర్న్స్ బాగు. సింపుల్ లాజిక్ అండి. బట్ స్టిల్ బిర్లా సన్ లైఫ్ ఇంపాక్ట్ మన అనలిస్ట్ కూడా చాలా మంది బెస్ట్ మ్యూచువల్ ఫండ్ గా కూడా రికమెండ్ చేయడం జరిగింది. కానీ మీరు డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చండి. అలాగే మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మ్యూచువల్ ఫండ్ కానీ యూలిప్స్ కానీ మంగళవారం పొద్దున మన ఇన్వెస్ట్ రామ్ ప్రకాష్ వచ్చినప్పుడు మరింత వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో, హలో చెప్పండి. నిఖిల్ రావు ఇచ్చాయండి. ఓకే, దాన్ని ఇప్పుడు తీసుకోవచ్చా ఈ రేట్ లో? అంటే మీరు ఎంత టైం కోసం, టైం ఫ్రేమ్ ఏంటండి, ఎంత కాలం కోసం తీసుకోవాలనుకుంటున్నారు? మేము 9,000 తీసుకున్నాం సార్, 10,000 తీసుకున్నాను. ఇప్పుడు 10,000 షేర్స్ తీసుకున్నారా? జస్ట్ 1 మంత్ అండి. 1 మంత్ కోసం? ఇది యాక్చువల్ గా ఏంటంటే ఇది 1 మంత్ కోసం ట్రేడ్ అయ్యే స్టాక్ కాదండి. ఇది ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఈ స్టాక్ అయితే వద్దని చెప్తానండి. ఎందుకంటే చూస్తుంటే కంపెనీ చాలా 45 రూపీస్ నుంచి నాన్ స్టాప్ గా పడుతూ వచ్చింది. మెయిన్ ఏంటంటే రిజల్ట్ కూడా ఏమాత్రం ఎంకరేజింగ్ గా లేవు. తర్వాత వీళ్ళున్న బిజినెస్ లో చూస్తే చాలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. చైనా నుంచి మరి ముఖ్యంగా బాగా ఇంపోర్ట్ అవుతున్నాయి మనకి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈ స్టాక్ పెరిగే అవకాశం లేదండి. మీరు ఏమాత్రం కొంచెం ఇప్పుడు మార్కెట్ పెరుగుతున్నప్పుడు కొంచెం ఈ స్టాక్ లో కూడా అప్రెంట్ రావచ్చు కొంత, అప్పుడు మాత్రం మీరు ఎగ్జిట్ కానీ ఇంకా మీరు ఫర్దర్ గా ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం అది మీరు మానకమని సజెస్ట్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ కర్నూలు నుంచి కాలర్ లక్ష్మి గారు ఉన్నారు. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. జనవరిదండి, హెడ్జింగ్ చేయాలంటే అసలు ఫండమెంటల్స్ ఏంటో చెప్తారండి. హెడ్జింగ్ అనేది బేసికల్ గా పెద్ద ఫండ్స్ చేసేదండి. ఎందుకంటే వాళ్ళకి హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ లో స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. కాబట్టి మార్కెట్ పడినప్పుడు వాటిని నమ్ముకోలేకుండా ఫ్యూచర్స్ లో షార్ట్ పొజిషన్ తీసుకుంటారు. సో ఈక్విటీలో లాస్ వచ్చినా కూడా ఫ్యూచర్స్ షార్ట్ పొజిషన్ లో ప్రాఫిట్ వస్తే ఆ లాస్ కి ఈ ప్రాఫిట్ కి 2 కవర్ అవుతుంది. బట్ ఇన్వెస్టర్స్, ముఖ్యంగా స్మాల్ ఇన్వెస్టర్స్, దీని గురించి అంత అవగాహన లేని వాళ్ళు కొంచెం దీంట్లో ట్రేడ్ చేయడం, హెడ్జింగ్ చేయడం అనేది చాలా చాలా రిస్కీ అనమాట. సో దీని బదులు మీరు ట్రెండ్ ఏది క్లియర్ గా ఉంటుందో ఒకసారి డిసైడ్ చేసుకుని ఆ ట్రెండ్ ప్రకారంగా వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీ చూస్తే కనుక కొంచెం లాస్ట్ 2 డేస్ కన్సాలిడేషన్ అవుతుంది. కాబట్టి 4750 దగ్గర వచ్చినప్పుడు మీరు కాల్ ఆప్షన్ తీసుకోండి. అలాగే 4720 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకొని కొంచెం అప్ సైడ్ షార్ట్ టర్మ్ లో మీరు ప్రిఫర్ చేస్తే మంచిది. ఓకే, నెక్స్ట్ గుంటూరు నుంచి రాజు గారు లైన్ లో ఉన్నారు. హలో, హలో నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సార్, గోల్డ్ వచ్చేసరికి 29,200 అలాట్ బై చేసామండి. ఓకే, మళ్ళీ ఈ రోజు 27,200 అలాట్ బై చేసాం. ఇది ఎంతలో తీసేస్తారు? ఓకే, గోల్డ్ 28,160 రేంజ్ వరకు రిబౌండ్ వచ్చే ఛాన్సెస్ ఉందండి. ఆ రేంజ్ వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అవడమే బెటర్ అండి. ఓవరాల్ ట్రెండ్ గా చూసినట్లయితే ఇంకా ఫర్దర్ వీక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి కొంత 28,160 రేంజ్ వస్తే కనుక డెఫినెట్లీ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకే, సో శిశు గారిక ఎలాంటి సలహా ఇస్తాం మీరు ట్రేడ్ చేస్తే వాళ్ళ? సో ఒకటి, మార్కెట్స్ అయితే ఇంతకుముందు మనం ప్రోగ్రామ్ ముందులో బాగా చాలా స్ట్రాంగ్ గా 65 పాయింట్స్ దాకా ఉండే నిఫ్టీ, ఇప్పుడు 32-34 అంటే దగ్గరగా 30 పాయింట్స్ మళ్ళీ కరెక్షన్ చూసాం, చాలా షార్ప్ కరెక్షన్ చూసాము. 4,800 పైన నిఫ్టీ సస్టైన్ కాలేదు. అయితే ఈసారి మళ్ళీ 4,800 పైన నిఫ్టీ కానీ సస్టైన్ కాగలిగితే లాంగ్ పొజిషన్స్ హోల్డ్ చేయండి, లేదంటే మాత్రం కొంచెం లాంగ్ పొజిషన్ తగ్గించుకోమని చెప్తాను. ఎందుకంటే మార్కెట్ 4,000 నేను లాస్ట్ ఒక 2 డేస్ బ్యాక్ 4,000 కరెక్ట్ ఇదే లెవెల్ 4820 నుంచి మళ్ళీ రివర్స్ కావడం జరిగింది. అలా క్లోజింగ్ బేసిస్ లో కొంచెం స్ట్రాంగ్ ఉంటే మాత్రం లాంగ్ పొజిషన్స్ క్యారీ చేయండి, అయితే పెద్ద ఫాల్ ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఓకే, సో మార్కెట్ మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ పైన ఉంది 4,700 పైన. సో ఈ నేపథ్యంలో కొంచెం కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఉంది. ఇవాళ ఏమైనా కనుక 4,700 కింద దిగి క్లోజ్ అవుతే మటుకు కొంచెం బేరిష్ ఉండే అవకాశం ఉంది. కానీ ఆ లెవెల్ చాలా దూరంలో ఉంది కాబట్టి ఇమీడియట్ గా ప్రమాదం లేదనిపిస్తుంది. బహుశా నెక్స్ట్ ఫ్యూ డేస్ కన్సాలిడేషన్ 4,700 పైన కనుక ట్రేడ్ వస్తే లాంగ్ పొజిషన్ తీసుకుని హోల్డ్ చేయొచ్చు. ఓకే, ప్రస్తుతం మార్కెట్ చూస్తుంటే చాలా లాభాన్ని చాలా వరకు పోగొట్టే షాపింగ్ చేసుకుంది అని చెప్పొచ్చు. సెన్సెక్స్ అరౌండ్ 80 పాయింట్స్ అని చెప్పి అరౌండ్ 30 పాయింట్స్
లాభాల్లో ట్రేడ్ అవుతుంది. శేషుగారు, మీరు ప్రస్తుతం ఉన్న ఈ సిచ్యువేషన్ లో మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయమంటారా లేకపోతే మార్కెట్ కి దూరంగా ఉండమంటారా? అంటే ఇది యాక్చువల్ గా రేంజ్ బోండ్ మార్కెట్ అవుతుందండి. ఇది రేంజ్ బోండ్ అనేది లాంగ్ టర్మ్ రేంజ్ బోండ్ మార్కెట్ గా కొనసాగే అవకాశం ఎక్కువ ఉందండి. ఎందుకంటే మనం డౌన్ సైడ్ చూస్తుంటే 4.7 నుంచి ఒక 4-5 times 4.7 నుంచి పెరగడం, మళ్ళీ 5,000 కి వెళ్ళము, మళ్ళీ అక్కడ నుంచి పాజిటివ్ న్యూస్ వస్తే 5,200 కి వెళ్ళం, ఆ విధంగా ఉంటుంది. మళ్ళీ డౌన్ సైడ్ వచ్చినా కూడా 4.7 అంటే ఫాస్ట్ గా ఒక 300 points పెరగడం, 300 points పడడం, ఈ విధంగా రేంజ్ బోండ్ ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ గానీ చూసుకుంటే 4.7 బిలో గానీ కంటిన్యూ గా ట్రేడ్ అయితే మాత్రం మార్కెట్ షార్ట్ అప్ లో మరింత బెరిష్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వచ్చే కొద్ది రోజుల్లో నిఫ్టీ 5,000 పైన సస్టైన్ కాగలిగితే అప్పుడు మార్కెట్ లో మంచి అప్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, మరి షార్ట్ టర్మ్ కోసం కాకుండా లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రైట్ టైం అని చెప్పచ్చు. ఇంకా మూమెంటం ట్రేడ్ చేసుకునే వాళ్ళు మాత్రం మార్కెట్స్ కి అనుగుణంగా ఏ రోజు కాదు స్ట్రాటజీస్ మార్చుకొని ట్రేడ్ చేయాల్సిన అవకాశం ఉందండి. ఇటీవల ఆర్బీఐ మానిటరీ పాలసీతో మార్కెట్ లో ఒక దిశ తీసుకునే అవకాశం లేదంటారా? అంటే ఆర్బీఐ మానిటరీ పాలసీలో కొంచెం ఏమాత్రం మార్కెట్ కి అంటే సిఆర్ఆర్ రేట్ కానీ రెపో రేట్ కానీ తగ్గించి ఉంటే మార్కెట్ లో కొంత పాజిటివ్ గా తీసుకునే అవకాశం ఉంది. అయితే వాళ్ళు స్టేటస్ కో మెయింటైన్ చేశారు కాబట్టి నెక్స్ట్ మంత్ లో మళ్ళీ మీట్ ఉన్నప్పుడు అవకాశాలు తగ్గిస్తే అప్పుడు మార్కెట్ లో పాజిటివ్ తీసుకుంటాయి. అయితే ఇక్కడికి ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం అనేది బ్రేక్ పడింది కాబట్టి అది కొంచెం ఎకానమీ కొంచెం పాజిటివ్ అని అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శేషు గారు, సుందర్ గారు, అలాగే రమేష్ గారు. ఇక ప్రస్తుతం సెన్సెక్స్ అరౌండ్ 100 points అండ్ నిఫ్టీ అరౌండ్ 33 points గెయిన్స్ లో ట్రేడ్ అవుతుంది. ఇవి వాళ్ళ బిజినెస్ లంచ్ విశేషాలు. Business lunch, makeup courtesy, beautiful people, buy a spa and salon, look good every day, every way. Franchisee Vivaral Kosam, 900-99-1020 number nu sampradinchandi.